పత్రికలు ఏం చేయాలంట, దేవుడు ఇచ్చిన మాటలను వాక్యం ఏం చేయాలంట, మనము ఎక్కడ కట్టుకోవాలి, చేతికి నొసటి మీదేమో ముదుటి మీదేమో ఒక ముద్రగా వేసుకోవాలి. ఎందుకంటే ఆయన ముద్ర అంట చెరగనిది. దేవుడికి స్తోత్రాలు. ఆయన ముద్ర ఎటువంటిదంట, చెరగనిది, ప్రభుడు చెప్పినారు. అటువంటి ముద్ర మనకి వేసింది ఆయన. ఆ ముద్ర ఈరోజు వేసినప్పుడు ఆ ముద్ర మనం చెప్పేసుకుంటున్నాం. ఆ ముద్ర వేసినప్పుడు ఆ ముద్ర ఎవడు తీయడానికి వీలు పడదు. ఎవడు ఆ ముద్ర సీల్ వేసినప్పుడు ఆ సీల్ని ఎవరు తీయాలి, ఎవరైతే సీల్ వేశారో ఆ వ్యక్తి ఆ సీల్ని తీయాలి. వేరే వాడు ఎవడు తీయడానికి లేదా సీల్, వేరే వాడు ఎవడు ఓపెన్ చేయడానికి లేదా సీలు. ఒకవేళ ఓపెన్ చేస్తే అర్హత ఎత్తుకుందేమో. ఈరోజు నా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ సీల్ అనేది ఒకటి వేసాడు మన మీద. వేసినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం అలాగా మనం కొనసాగుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూద్దాం రెండో రాజుల గ్రంథం 5:5 వచ్చిన త్వరగా, రెండో రాజుల గ్రంథం 5:5 వచ్చిన చూడాలి. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత అమ్మ వింటున్నారా, 25 మణుగుల వెండి 125 బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించారు. 6 కూడా ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, అమ్మ వినాలి, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్టు రోగమును నీవు బాగు చేయవాలని ఈ పత్రికను ఇతర చేత నీవు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రమును చింపుకొని దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రిక పంపాడు సిరియా రాజు. ఒక పత్రిక అనగా సందేశాలు చేరవేసేది. ఒక పేపర్ మీద కొన్ని అక్షరాలు రాసి, ఇప్పుడంతా ఫోన్లే, ఇప్పుడంతా హాయ్ అండి, హాయ్ బాయ్ అంటే బాయ్, ఇప్పుడంతా ఫోన్, అంత ఫేస్ టు ఫేస్ జీబు కాల్ చెప్పాలి, వాట్సాప్ వీడియో కాల్, అన్నీ ఫేస్ టు ఫేస్. అది అమెరికాలో ఉన్నా కానీ దగ్గర ఉండే కనబడతాయి అమ్మా. ఒకప్పుడు ఉత్తరం రాకంటే 7 దాటి రావాలంట. 7 కోట్లు కోట్లు అన్నీ దాటి ఒక రోజు అయితే ఉత్తరం ఎంత, కానీ 3 రోజులకో 4 రోజులకో 4 రోజులకో పట్టింది. కొన్ని చోట్ల ఏదో సంవత్సరాలు పట్టేది. అది ఉన్నాడా లేడా అని చెప్పేసి, అంటే బతుకున్నాడా లేడని ఆడవాలి. లేదు ఇయ్యా, ఈయన ఉత్తరం రాలేదంటే ఏదో అయింది అర్థం. కుశలమా, మేము కుశలమే, మీరు కూడా కుశలమే. దేవునికి స్తోత్రాలు. ఉన్నాయి కదా లెటర్లో, పాతకాలపు లెటర్లో భద్రపరుచుకున్నారా, ఏమా కార్డులు ఉంటాయి కదా, ఇల్లైన ఫ్యామిలీ కార్డులు ఉంటాయి కదా, ఉన్నాయా, ఏమయ్యా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రాలు, వెళ్ళిపోతాయి. మా నెత్తి మీద ముసుగులే ఉండలేదు, నెత్తి మీద ముసుగులు అయ్యే ఉండలేదు. వీటి సంగతి ఏముంది, అవి కూడా వెళ్ళిపోయే ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. ఒక సెకండ్ ఏముండవు మనకి, ఆ సంగతి ఎప్పుడు 3 క్రితం, ఒక 15-20 క్రితం ప్రైజ్ అవి ఉంటాయా, ఉండవు. దేవునికి స్తోత్రాలు. అయితే ఇశ్రాయేలు రాజు బట్టలు తిప్పుకుంటున్నాడు. ఏం తిప్పుకుంటున్నాడు, ఒకసారి సమస్య వచ్చినప్పుడు, ఒకసారి మనకు కూడా ఏదైనా వచ్చినప్పుడు మనం కూడా ఏం తిప్పుకుంటావు, బట్టలు చెప్పేసుకుంటావు. బట్టలు ఏమో చెప్పుకుంటారమ్మా, ఎక్కడ బట్టలు ఎవరు చెప్పుకుంటారు, దేని తిప్పుకుంటారు బట్టలు, మళ్ళీ చేతుల అది పెద్ద భార్యతో దెబ్బలాడుతుంట భార్య. ఎవరు చెప్పుకుంటారు చెప్పలేవా అమ్మా, పిచ్చోలు తిప్పుకుంటారు. కొంతమంది పిచ్చోలు ఎక్కించేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆడి పిచ్చి లేకపోయినాడికి పిచ్చోళ్ళు అంటారు, ఆడి కొద్దిగా యాక్సిడెంట్ అంటారు. నిజంగా ఆడి పిచ్చి అనమాట, నిజమే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అయ్యారు తినిపించోడు, మెంట్లోడు రా, ఇది ఏం తెలియదు అంటే, ఆ చిన్నప్పటి నుంచి ఆడికి ఎక్కువ పోసి చిన్నప్పుడు చెప్పి చెప్పేసి పెద్ద తర్వాత కూడా
ఇప్పించండి అంటుండండి, నాకేం తెలియదు అంటుండండి. అలాగే తయారు చేస్తారు పిల్లల్ని ఇంట్లో. మీరేం చెప్పాలి పిల్లల్ని, మీరు పిచ్చోడు కాదురా, నువ్వు బుర్ర తప్పుకోనివాడు కాదురా, వాళ్ళు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, నువ్వు మంచోడు రా, నువ్వు తిరిగలు నోడురా, నువ్వు జ్ఞానం కలవాడురా అని చెప్పేసి ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మనము చూద్దామా ఇక్కడ ఇస్రాయేల్ రాజుకి బట్టలు చెప్పు. ఇస్రాయేల్ రాజు ఏం చేశాడు, బట్టలు చెప్పుకున్నాడు. ఎందుకు బట్టలు చెప్పుకున్నాడంటే ఒక పత్రిక రాశాడు సిరియా రాజు. ఏ పత్రిక రాశాడంటే అందులో ఒక వివరంగా రాసి పంపించాడు, ఏడు ఒక దూతను రాసి పంపించాడు. ఎందుకంటే నా సేవకుడైన గహజికి ఒక కుష్టు రోగం వచ్చింది. ఏ రోగము? ఓ భయంకరమైన కుష్టు రోగం వచ్చింది. మరి ఈ రోగాన్ని తగ్గించాలంటే మరి వింటున్నారా, మరి మీ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అయితే ఆ ప్రవక్త దగ్గరికి మా యొక్క శిష్యుడైన అంటే సేవకుడైన ఇక్కడ ఎవరు నయమాన్ని తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్ళి ఆయన చేత బాగుపడేటట్టుగా చెయ్యాలి అని ఒక పత్రిక రాసినప్పుడు ఇక్కడ ఇస్రాయేల్ రాజు ఏమంటున్నాడంటే అన్ని బట్టలు చెప్పేసుకొని మళ్ళా పత్రికలతో పాటు ఏం పంపించాడు, అమ్మా ఏమన్నా అందులో 120 బంగారం, 10 బట్టల, 10 దుస్తులు అంటే 10 జతల బట్టలు, ఇంకా 20 మణుగుల వెండి, 20 మణుగుల వెండి పంపించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం పంపించాడు, బంగారం వెండి బట్టలు పంపించాడు. దేవునికి స్తోత్ర. మన ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అడిగా ఎవరో స్టార్టింగ్లో తగిలేదు నాకు, మంచి ఫారెన్స్ దొరికారు మనకి, బ్యాంక్ నెంబరు మొత్తం అన్ని ఇవ్వమంటున్నారు, అడ్రస్ చెప్పమంటున్నాడు, ఇంటి అడ్రస్ చెప్తే ఆడెవడు ల్యాప్టాప్ అంట, ఏంటంట అమెరికా నుంచి ల్యాప్టాప్ అంట, బట్టలు అంట, వాచి అంట, ఇంకా ఏవో పెట్టారు అందులో కొంత డబ్బు అంట. ఎవడైనా డబ్బు ఎవడైనా పెడతాడు పార్సల్లో చెప్పాడు, అడ్రస్ ఎవడైనా కానీ పెడతాడు పార్సల్లో పెట్టి పంపిస్తాడు. ఇప్పుడు మిషన్ టెక్నాలజీ ఎలా వచ్చింది, మిషన్ లోపల ఏ పేగుల్లో ఏముంది కూడా చెప్పగలిగింది, లోపల ఎంత పెట్టినా కానీ లోపల స్కాన్ చేయగలిగింది. అక్కడ ఏ ఫోన్ పెట్టినారమ్మా, అయితే ఆడేమంటున్నాడంటే ఫోన్ చేసి, అనే నా ఇంటి అడ్రస్ కూడా పెట్టాడు, కొత్త డబ్బు అంట, కొన్ని డాలర్స్, ఒక ల్యాప్టాప్, ఫోను, వినడరా, ల్యాప్టాప్, ఫోను, కొంత డబ్బు, వాచి, బట్టలు కూడా అంట. ఈ ఏం చేశారంటే నెంబర్ ఇచ్చారు, ఇంటి నెంబర్. వాళ్ళెవరు ఇంకా ఏజెంట్లు ఉంటారు కదా ఇండియా వాళ్ళు, ఎవరు ఉంటారు ఏజెంట్లు, వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా మీకు అమెరికా నుంచి పార్సల్ వచ్చింది, అమెరికా నుండి పార్సల్ వచ్చింది, ఒక 20,000 మీరు పంపితే మనీ ఆర్డర్ చేస్తే మీ ఇంటికి వచ్చారని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారంట. ఫోన్ చేసేసరికి వీడికి ఏం అర్థం కావట్లేదు. ఈ నలుగురిని అడిగాడు, మరి డబ్బులు 20,000 పంపించాలా వద్దా, మరి పార్సల్ వచ్చింది, ఒకసారి నా లేబర్ నా స్థితి అంతా మారిపోద్ది, మరి అమెరికా డబ్బు అని మాట్లాడుకున్నారా, మరి 20,000 కదా వచ్చిందేమో, 2 కోట్ల దాకా వచ్చినాయి, 20,000 కదా అనుకోని వీడు ఆలోచన పడ్డాడు పంపించాలా వద్దా అని. కొంతమందిని అడిగాడు పంపించాలా వద్దా అని, అడిగితే అదేమన్నా ఫేక్ రా బాబు, ఇది ఇదంతా ఫేక్ మోసపోతాం, పంపకరా బాబు అంటే నిజంగా అనుకో అని చెప్పేసి ఆడు ఫోన్ చేస్తాడు. మళ్ళా నీ వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తే నీ మెసేజ్లో వచ్చి అంటున్నాడు, హాయ్ అంటున్నాడు, ఈ హాయ్ అంటున్నాడు, మరి తీసుకున్నావా పార్సల్ అంటున్నాడు, తీసుకో త్వర త్వరగా తీసుకో, నువ్వు త్వర అతను కంగారు పెట్టి అతన్నాడు, అతను ఏమన్నాడు, త్వర త్వరగా పార్సల్ తీసుకో, దానిలో డబ్బులు ఉన్నాయి, దానిలో వాల్యుబుల్ సామాన్లు ఉన్నాయి, నువ్వు తీసుకోకపోతే పోలీసులు పట్టేసుకుంటారా, అయ్యి పోలీసులు వసపరిచేసుకుంటారు, త్వరగా ఇంటికి రప్పించుకోవాలని చెప్పేసి ఎవరంటున్నారు, అసలు తొందర పెట్టేస్తున్నాడు ఈ వ్యక్తిని. ఈ వెంటనే ఏం చేశాడంటే ఆ మెసేజ్ మెసేజ్ ఉన్నాడు కదా వ్యక్తి, వెంటనే ఆ లిస్ట్ ఏం చేశాడంటే బ్లాక్ లో పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మరి 20,000 వదిలిపోతాయా, అమ్మా 2 కోట్ల కోసం చూసుకుంటే ఎంత పోతాయి, మరి 2 కోట్లు వచ్చేస్తాయా, అడిగి వచ్చేస్తాయా 20,000 రావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్టు నిజంగా పంపించాడు ఎవరు, సిరియా రాజు నిజంగానే పంపించాడు, కొంత బంగారాన్ని పంపించాడు, డబ్బులు పంపించాడు, వెండిని పంపించాడు,
కొంత కొత్త వస్త్రాలు మెరగల వస్త్రాలు పంపించాడు. ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి. నువ్వు తీసుకొని నా యొక్క సేవకుడు బాగు చేయాలి అనుకున్నప్పుడు నేను దేవుణ్ణా అని బట్టలు చూపి దానితో పాటు ఒక పత్రికను కూడా దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఒక పత్రిక మార్చబడాలి. దేవుడు మనకి ఒక పత్రిక ఇచ్చాడు. దేవుడు వాక్యముడు ఒక పత్రిక మన చేతిలో పెట్టాడు. ఆ దేవుడు వాక్యముడు పత్రికను మనము పంచిపెట్టేవారుగా ఆ పత్రికలో ఏముందంట? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నది. దేవునికి స్తోత్రం. పత్రికలాగా నువ్వు మార్చబడాలి. పత్రికలాగా మార్చబడి పత్రికలాగా మారి అనేక మంది చేతుల్లో నువ్వు పత్రికగా ఉండాలి. హల్లెలూయా. ఒక పత్రికగా మార్చబడాలి. శిథిలమై ఉండగా నేను నీ దూరత్వముతో కలిగి నీ పోలికగా మార్చినావి నా యేసయ్యా. శిథిలమై ఉండగా నేను నీ దూరత్వముతో కలిగి నీ పోలికగా మార్చినావి నిత్యమైన సంతోషము నీలో నిజమైన ద్రాక్షావల్లి నిత్యమైన మార్చబడాలి. పత్రిక ఏం చేస్తుంది? మనిషికి ఏ వర్తమానం తీసుకొస్తుంది? శుభవర్తమానాన్ని తీసుకొస్తుంది. ఈరోజు శుభవర్తమానం తీసుకొచ్చాడు దేవుడు ప్రభుడు. ఎందుకంటే ఈరోజు పత్రికలే, ఈ పౌరు రాసిన అన్ని పత్రికలే. యాకోబు పత్రికలు రాశాడు, పేతురైన కానీ యోహాను కానీ వీళ్ళందరూ పత్రికలు రాశారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారు? సంఘాలకు పంపించారు పత్రికలు. నశించిపోయే జనాల మధ్యకు పత్రికలు పంపించారు. దేవుడు వాక్యాన్ని పంపించారు పత్రికల్ని. ఈరోజు నువ్వు కూడా ఒక పత్రిక మార్చబడాలి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఒక పత్రిక మార్చబడాలి. పత్రికగా మార్చబడాలంటే పత్రికలో ఏముంది? జీవం ఉంది. ఏముంది? పత్రికలో జీవం ఉంది. ఆ జీవం అనేకులు ఏం చేస్తున్నది? రక్షిస్తుంది, వెలిగిస్తుంది. ఈరోజు నిజంగా నీలో నువ్వు ఒక పత్రికగా నువ్వు మార్చబడితే అనేకులు వెలిగిస్తావు. నువ్వు ఒక పత్రిక మార్చబడాలి. ఎందుకు పత్రిక మార్చబడాలంటే ఈరోజు సంఘాలు కట్టబడ్డాయంటే కేవలం పత్రికల ద్వారానే. వారు పత్రికలు రాశారు సంఘాలకి, సంఘాలను బలపరిచారు, కుటుంబాలకు పత్రికలు రాశారు. అమ్మా వింటున్నారా? ఒక్కొక్కడు పత్రికలో చేరాలా చెప్పండి. పత్రికలు ఇచ్చేవరా కదా, పలానా మిషనరీస్ నుంచి, మన సంఘం నుంచి, పలానా చోట నుంచి కొన్ని పత్రికలు వచ్చే ఇంటికి విశ్వాసం పత్రికలు పంపుతూ ఉండే వాళ్ళు. ఇలాకే ఏ పత్రికలు ఎవరు చదవమనే చదవమని ఏం చేశారు? చదివిన తర్వాత మీరు ఏం తెలుసుకున్నారో తర్వాత మరలా మనం ఏం చేయాలి? వెనకాల కూడా ఒక కార్డు పంపించి మరలా మీ ఎవరన్నా మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నాయంటే మరలా రిటర్న్ మీ గురించి మేము ప్రార్థన చేస్తామని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం అందరం కూడా ఎలా మార్చుకోవాలంట?
ఒక పత్రికగా మార్చబడాలి. పత్రికగా మార్చబడాలి. ఎందుకంటే పత్రిక అనేది మనిషిని బ్రతికిస్తుంది. పత్రిక అనేది మనిషికి ఆనందాన్ని కలిగజేస్తుంది. దేవునికి స్తోత్ర. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడు, మిస్తరి గ్రంథం 9:20 చూడు. మిస్తరి గ్రంథం 9:20 చూడు. చూడండి 9:20 ఇస్తరి గ్రంథం ఈ సంగతులను గురించిన రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ దూరమునేమి యూదులందరికీ పత్రికలను పంపి దేవునికి స్తోత్రం. అది ఒక పత్రికను పంపించాడు మోర్దకాయ్. ఆ రోజు ఏ రోజు? అది శుభమైన రోజు. దుష్టుడైన హామాను చనిపోయిన రోజు. ఈ రోజు మనం పండగ ఆచరిద్దాం. ఈరోజు మనమందరం కూడా పండగ ఆచరించాలి. యూదులందరూ కూడా ఆహాషువ రాజు యొక్క వింటున్నారా, రాజ్యాల సంస్థానాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంస్థానాలకి యూదులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఏం పంపారు? మూర్తగా ఏం పంపాడమ్మా? పత్రిక. ఏం పంపాడు? పెళ్ళిగాడులు కొట్టించుకొని ఏం చేస్తాం? మనం పంచుకుంటాం. చెప్పడమ్మా, అందరికీ మంచి పెడదామా లేదా? అడ్రస్ తిరిగిపోతే, అడ్రస్ తిరిగిపోతే గట్టిగా చెప్పండి. అడ్రస్ తిరిగిపోతే చెప్పాలి నాలక్ష్మి. అడ్రస్ తెలియకపోతే తెలుసుకుంటారా? తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. తెలుసుకుని ఏం చేస్తావు? మళ్ళీ వదిలేస్తావా? ఎత్తుకుని అంత వెళ్ళవా? సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడ బాబా అడుగుతారు లేదా? అడే ఉంటాడు. ఏ సుబ్బారావు అంటాడు? ఇక్కడ సుబ్బారావు అని పేరు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు ఏ సుబ్బారావు అంటే ఆడే చెప్పింది రానవాళ్ళు. మేకల సుబ్బారావా, గేదెల సుబ్బారావా, నోకల సుబ్బారావా, ఏ సుబ్బారావు? ఈయనే చెప్తారు, ఆనవాళ్ళు చెప్తారు. చెప్పారు మనం ఒకటి చెప్తే మనం అప్పుడు ఆడ ఎరిగింది. పాలన ఉండండి, పాలన ఇంట్లో ఎంతమంది ఉంటారండి అని నేను చెప్పినప్పుడు అప్పుడు ఎరిగింది. భ్రమణ పిల్లగా ఒక వ్యక్తి ఒక కార్డు ఇవ్వటానికి, ఒక లోకపరమైన కార్డు నువ్వు ఇవ్వటానికి నువ్వు ఎన్ని ఆరాధిస్తావో అడ్రస్ తెలుసుకుంటానికి వీధి వీధి సందు సందు గొంతు గొంతు వెళ్ళిపోయి అడ్రస్ తెలుసుకొని ఆ కార్డు ఇచ్చి ఏదైతే వర్తమానం ఉందో ఆ వర్తమానం చెప్పి వెళ్ళేదాకా నీకు నిద్ర పట్టదు, నీకు విసుకురాదు. అయినా కానీ అడ్రస్ దొరికి అంతవరకు కూడా, అడ్రస్ దొరికిన తర్వాత ఎంత సంతోషిస్తావు? అమ్మా మొక్క కూడా వెలిగిపోద్దా లేదా? ఎప్పుడు? అడ్రస్ దొరికిన తర్వాత. హల్లెలూయా. మరి నువ్వు ఈరోజు నువ్వు కరెక్ట్ అడ్రస్కి వచ్చావా లేదా చెప్పాలి. రాంగ్ అడ్రస్లో ఉన్నారా? అమ్మా రాంగ్ అడ్రస్లో ఉన్నారనుకుంటున్నాను నేను. మొక్కలు అలాగే ఉంటాయి. మార్చిక్ర మొహాలి కరెక్ట్ అడ్రస్లోనే ఉన్నారా అందరూ చెప్పండి. కరెక్ట్ అడ్రస్ అనేది చెప్పండి అమ్మా. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏది? అసలు అడ్రస్ పర్లో. ఇక్కడ కరెక్ట్గా అడ్రస్ ఉంటే అక్కడ కూడా అదే అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ అడ్రస్ లేకపోతే అక్కడ కూడా కరెక్ట్ అడ్రస్ ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి ఏముండాలి? ఒక కరెక్ట్ అడ్రస్ ఉండాలి. ఏ టూలెట్ లాగా ఉండకూడదు. మనకు ఇచ్చినారా? అత్తికి ఉన్నట్టుగా ఉండకూడదు. మనం పర్మనెంట్గా ఉండాలి. అత్తికున్నవాడు కరెక్ట్ అడ్రస్ ఇవ్వగలరా చెప్పండి. అత్తికున్నవాడు కరెక్ట్ అడ్రస్ ఇవ్వగలుగుతాడా చెప్పండి. ఒకడు అలాగే అత్తుకున్నాడు, కొంతకాలం ముమ్మూరులో, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ 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 ఉన్నాడు. ఎక్కడెక్కడో పాత లెటర్లు రాసాడు. కొన్ని లెటర్లు ఏమో ముమ్మూరు పోతున్నాయి, కొన్ని లెటర్లు ఏమో కేశవరం పోతున్నాయి, కొన్ని లెటర్లు ఏమో ఇక్కడ పోతున్నాయి. అది చేతికి లేదు, ఏమీ లేదు లెటర్లు. ఈడేం చేశాడు? నివాసాన్ని ఏం చేశాడు? పరిమిడి చేసుకోలేదు. అక్కడక్కడ అక్కడ ఉండేసరికి లెటర్లు రాసుకుని ఇంపార్టెంట్ లెటర్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం. మనం అలా ఉండకూడదు. ఒక కరెక్ట్ అడ్రస్లో మనం ఉన్నాం, ఒక కరెక్ట్ ప్లేస్లో మనం ఉన్నాం.
ఈరోజు పత్రిక మనకి చేరబడిన తర్వాత ఆ పత్రికను చదివిన తర్వాత ఆ పత్రికలో ఉన్నది నువ్వు అనేక మందికి చెప్పాలి. గట్టిగా చెప్పకూడదు, హల్లెలూయా. అనేక మందికి వివరించి చెప్పాలి పత్రిక అనేది. పత్రికలో ఎప్పుడు కూడా సత్యమే ఉంటుంది, పత్రికలో ఎప్పుడు కూడా నిజమే ఉంటుంది, కాబట్టి అసత్యము ఉండదు. హల్లెలూయా. ఏంటి పత్రిక అంటే, ఏం చెప్పినట్టుగా పత్రికలో ఏముంది, నా ప్రభువు గురించిన సందేశము ఉంది. నా ప్రభువును గురించిన సందేశం ఉంది. ఈరోజు అనేక మందికి అనేక చేతుల్లో నువ్వు ఎలా వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళాలమ్మా, ఒక పత్రికగా మార్చబడాలి. దేవునికి స్తోత్ర. ఒక పత్రికగా మార్చబడితే అనేక మంది వాళ్ళు కూడా పత్రికలుగా మార్చబడతారు. చివరి వచనం చూద్దాం, రెండో దశలోని పత్రిక 3:14 వచనం చూద్దాం. చివరి వచనం రెండో దశలోని పత్రిక 3:14. త్వరగా తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళు తీయాలి సార్. అతని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకూడదు. దేవునికి స్తోత్ర. ఎవడైనా కానీ మాట, ఎవడైనా కానీ ఆ పత్రిక ఇచ్చినప్పుడు ఆ పత్రిక ప్రకారం జీవించకుండా, ఆ పత్రిక ప్రకారం వెళ్ళకుండా, ఆ పత్రికను పెకటన పెట్టేసి మడత పెట్టేసి ఇటు పడేసినా కానీ అటు వదిలేసినా కానీ అట్టి వాడు సిగ్గుపడి నిమిత్తము అట్టి వాడితో మనం ఏం చేయకూడదంట, సాంగత్యం చేయకూడదంట. సాంగత్యం చేయకూడదంటే ఆ వ్యక్తితో ఎలా ఉండాలి, అతుక్కోవాలి, ఎలా ఉండాలి, దూరంగా ఉండాలి. దేవునికి ఎందుకంటే ఆ వ్యక్తి దేవుణ్ణి కోరుకున్నవాడు కాదు, దేవుడంటే ఇష్టపడేవాడు కాదు, దేవుడంటే ప్రేమ కలిగిన వాడు కాదు, దేవుడంటే మక్కువ చూపించిన వాడు కాదు. అట్టివాడు ఎప్పటికైనా శత్రువే. అట్టివాడు ఎటువంటి వాడు, త్వరగా లోబడని చెప్పనమ్మా. లోబడేవాడా లోబడినవాడా, ఎందుకు నువ్వు లోబడుతున్నావా దేవుడికి? అయితే నీకు కూడా పత్రిక చేయాల్సిందే. నువ్వు లోబడకపోతే నీకు కూడా ఏమన్నారంట, దూరంగా లోబడకో. లోబడిన వారికి ఎలా ఉండాలంట, దూరంగా ఉండమంట దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. లోబడిన వారికి ఎందుకు లోబడతాడు, వయసులో లోబడినప్పుడు పెద్ద వయసులప్పుడు లోబడతాడా, వయసులో లోబడిన వాడు ముసలి వయసులో కూడా లోబడతాడా, అడేమంటే నవ్వుతాడు, హా నవ్వేస్తాడు, చూసేవారు చెప్పేవారు అంటే ఆ నవ్వుకి అర్థమైందమ్మా, ఎప్పటి నుంచో వింటున్నాను నేను ఈ మాటలు అని అర్థం. హల్లెలూయా. నవ్వుకు ఎలా నవ్వుతాడు ముసలాళ్ళు, ఒక రకంగా నవ్వుతా, అర్థమైందండి నవ్వు, ఇది ఎప్పటి నుంచో నేను నిక్కరేపుస్తున్న కాదు చెప్తున్నాడు ఈ మాటలన్నీ అని అర్థం దాని నవ్వుకి. హల్లెలూయా. అంటే అట్టి వాడితో మనం ఏం చేయకూడదంట, సాంగత్యం చేయకూడదు. అంటే నువ్వు ఎవరితో సాంగత్యం చేయాలో చెప్పండి. ఇప్పుడు పత్రిక ఎవరి చేతిలో ఉంటే ఆడితోనే ఏం చేయాలి చెప్పండమ్మా, స్నేహం చేయాలి. నీ కూర ఆలకివ్వాలి, ఆడకూర మీ పచ్చడి ఆలకివ్వాలి, ఆడ పచ్చడి నువ్వు తీసుకోవాలి. లేకపోతే నీ పత్రిక ఏమైపోద్ది, చిరిగిపోతుంది, విలువ ఉండదు. దేవునికి స్తోత్ర. అంటే ఆహ్వానం అంటే అందరిని పిలుచుకుంటారా, పిలుచుకోవాలి. నిన్ను పిలిచినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాలి, కలుపుకునేది. దేవునికి స్తోత్రాలు. సాంగత్యం చేయకూడదు, పత్రికను మార్చబడాలి. ఎందుకంటే దేవుని సువార్తలో దేవుని పరిశీలనలో ఒక పత్రిక మార్చుకో ఉపయోగపడాలి. అనేక మందికి ఆ పత్రిక నీ చేతిలోకి వచ్చింది, దాన్ని ఉపయోగించుకుంటాము, పాడు చేసుకుంటాము, అంత ఎవరి ఉద్దేశమై ఉంది, నీ ఉద్దేశమై ఉంది. మా కొంత ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, చోటు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యమైన నీవు చెప్తాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యమైన నీవు ఏ రీతిగా మార్చబడుతున్నావు, ఒక పత్రికగా మార్చబడాలి. నీ వీధిలో ఒక పత్రికగా మార్చబడాలి, నువ్వు ఉన్న గ్రామంలో ఒక పత్రికగా మార్చబడాలి, నువ్వు వెళ్ళే సంఘంలో ఒక పత్రికగా నువ్వు మార్చబడాలి. నీ వ్యాపారమైన కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఒక పత్రికగా
పత్రికలో జీవం ఉంది, పత్రికలో సత్యం ఉంది, పత్రికలో జీవం సత్యము, పత్రికలో మంచి మార్గం ఉంది. ఈరోజు నువ్వు పత్రికగా మార్చబడుతున్నావా? మంచి పత్రికలు మార్చబడాలి. ఎందుకంటే చాలామంది పత్రికలే రాశారు, పత్రికలు రాసి వారి చరిత్రకెక్కారు, చరిత్రకెక్కారు, పత్రికలో వారు నిలిచిపోయారు. ఈరోజు దేవుడు ఇచ్చే ఆ పత్రికలో నువ్వు నిలిచి ఉంటావా? నువ్వు నిలిచి ఉండవా? ఒకసారి నోరికి ప్రార్థన చేస్తారా? నువ్వు పత్రికగా మార్చబడాలి. ఓ పత్రిక వ్యాల్యూ ఉంది, పత్రిక చాలా వాల్యూ ఉంది, పత్రిక చాలా విలువ ఉంది, పత్రికలో సత్యం ఉంటుంది, పత్రికలో ఏమాత్రం అబద్ధం ఉండదు, పత్రిక నిలిచి ఉండేది, పత్రిక ఎప్పటికీ కూడా అది ఒక ముద్ర లాంటిది. అది ఇదిగో నీ దేవుడైన యెహోవా ఆయన బాహుబలం చేత ఐగుప్తు నుండి నేను విడిపించను గనుక ఇదిగో ఆ మాటలు, ఆ మాటలు నీ చేతికి ఒక సూచనగాను, ఇదిగో నీ నాలాట మధ్య ఒక గుర్తుగాను దాన్ని రాసుకోవాలంటున్నాడు. నోరింపుతారా? నోరింపాలి, ప్రార్థించాలి, నోరింపాలి అందరూ. ఇది మౌనం ఉండే సమయం కాదు, చేయాలి, ప్రార్థన చేయాలి, అందరూ మోకరించాలి. అమ్మ స్వరాలు లేపాలి, పైకి స్వరాలు ఎత్తాలి. ఇది అలవాటు అయిపోతుంది మీకు, ప్రార్థన చేయట్లేదు ఎవరు, గట్టిగా నోరింపాలి. మనం కొంతమంది ఏం నేర్పిస్తున్నావు? మౌనం ప్రార్థన నేర్పిస్తున్నావా? నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే వారు కూడా గట్టిగా ప్రార్థన చేస్తారు. నువ్వు పై పైన ప్రార్థన చేసి ఏదో పూసినట్టుగా అన్నట్టుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ చుట్టే ఉంటుంది, ఆ ప్రార్థన నీ చుట్టే తిరిగింది, ఆ ప్రార్థన నీలోనే ఉంటుంది. గట్టిగా నోరింపుతా, ప్రార్థన చేద్దాం. నోరింపాలి, ప్రార్థన ఆగకూడదు, గట్టిగా నోరింపాలి. వాక్యమే